పండగలు అంటే ముందు మనకు గుర్తొచ్చేది ఊర్లో జాతర. జాతర ఉంటుంది సార్, జాతరే జాతర ఉంటుంది అనమాట. జాతరలో బాగా నచ్చింది ఏంటండి సార్? డాన్సులు సార్. ఆ డాన్సులు ఏ డాన్సులు మీకు తెలుసు బాగా? మేము ముగ్గురు ఉన్నాం. అరే మనల్ని ఎవడ ఆపుతాడు? వెళ్ళి డాన్సులు దగ్గర ఎరగ తీసేద్దాం, చూద్దాం. అసలు ఆ డాన్సుల్లో వద్దు వద్దు అంటున్నారు, ఏముందో చూద్దాం రా అని చెప్పి ముగ్గురు వెళ్ళాం. ఆ డాన్స్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉంటుంది సార్ ఒక ఎద్దు వాతావరణం ఉంటుంది. ఒకరికోటి ప్లేసుల కోసం, ఆ స్ట్రెంత్ ప్లేసుల కోసం అటు అటు ఇది నాది 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 ఎలా కొట్టుకుంటారంటే, వారం రోజుల తర్వాత నీళ్ళ ట్యాంక్ వీధిలోకి వస్తే ఆడపిల్లలు బిందులతో కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. వాళ్ళంత కొట్టుకుంటున్నారు, ఆ పెద్దోళ్ళ మధ్యలో మనం వెళ్ళడం అవసరమా రా అనేసి అంటే, పక్కన రాకేష్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, మేము ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతాం మమ్మల్ని మోటివేట్ చేస్తాడమాట సై సినిమాలో రాజీవ్ కనకల్లాగా. ఎందుకురా భయం? దేనికి భయం? మన సారు ఏం చెప్పారు? ముందుకు పోవాలి అన్నారు, పోదాం. అరే ఒకటి గుర్తుపెట్టుకో, చలికి భయపెడితే ఐస్ క్రీమ్ అవ్వదు, నీరుకు భయపెడితే చేపకీత రాదు. ఆడి ఏం చెప్పావురా, ఏదో మమ్మల్ని మోటివేట్ చేసావు అనుకుంటాడు. ఎదవ డైలాగులు చెప్పుకో, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంతే కదా. అంటే మేము లేకపోతే రాలేడు, మమ్మల్ని మోటివేట్ చేయాలి. సో ముగ్గురిని తీసుకెళ్తాడు. మా ముందు స్టేజ్, ఎంత ఆనందం అంటే సార్ ఆ స్టేజ్ మీద టచ్ చేసి ఏదో డిగ్రీ పట్ట టచ్ చేసినంత ఆనందం అనమాట. స్టేజ్ ముందుకు వచ్చాం, డాన్సులు అయ్యండి అని అన్నప్పుడు ఏ నడుస్తున్నాం. అనౌన్స్మెంట్, కమిటీ కుర్రాలు ఎవరైనా ఉంటే ఆ స్టేజ్ ముందు క్లియర్ చేయండి అని. వాడు కమిటీ కుర్రాడు ఎలా ఫీల్ అవుతాడు అంటే తెలుసా సార్? ఒక బాడీ బిల్డర్ని పెడతాడు, ఆడి చేతిలో కర్ర ఉంటుంది, వాడు వస్తాడు, వాడు కూర్చొని ఎవడైనా స్టేజ్ మీద కెక్కితే వాడు గాడితో సమానం, ఎవడైనా స్టేజ్ మీద ఉంటే వాడు ఎదతో సమానం, మీరు చెయ్యండి అని కూడా స్టేజ్ మీద కూర్చోండి. ఈ కమిటీ కుర్రాలు ఎంత ఇలా ఉంటారంటే, వీళ్ళని పైన ఎందుకు కూర్చోబెడతారు? అమ్మాయిల మీదకి ఎవరు రాకుండా చూసుకుంటారు. ఇది అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకో, ఎవరు రాడు పైకి, ఎవరు రావద్దు, ఎవరు రావద్దు, ఎవరు రాడు. ఆ అమ్మాయిని కౌగులించుకొని గీడే ముందు పట్టించుకుంటాడు, వెళ్ళిపో చాలు. పెద్ద అయితే నేను కమిటీ కుర్రాన్ని అవ్వాలని ఫిక్స్ అయిపోయా. అన్ని బెనిఫిట్లు ఉంటాయి. గుడ్ జాబ్ చైర్మన్ సార్. లైవ్ చూసినట్టుంది నాకైతే, నేను గుంటూరులో చదువుకున్నాను, నేను అక్కడ ఇలా జాతరలు జరిగేవి, నారాకోడూరు పేరు వినే ఉంటారు అక్కడ. తిరణాలు అంటే మామూలు హడావు ఉండదు, డాన్సులు అందరు. నువ్వు అన్నట్టు ఆ కమిటీ కుర్రాల హడావుడు ఎక్కువ. అవును సార్. జనాల కంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు స్టేజ్, వాళ్ళు జోన్ నేరు, వీడు ప్రశాంతంగా కూర్చొని స్టేజ్ మీద చూసుకుంటూ ఉంటాడు. కొన్ని అయితే మాడ్యులేషన్స్ మామూలుగా ఉండవు, అసలు వాడు ఇలా కర్ర పట్టుకుని ఉంటాడు. భవానీ ఇది మన ఊరు, మన ప్రోగ్రామ్ భవానీ, మనం చాలా జాగ్రత్తగా పండగలా చేసుకుంటాం. భవానీ అందరు ఆడవాళ్ళు పైనుంచి వస్తున్నారు, పిల్లల పైనుంచి వస్తున్నారు, ఎవరు తోసుకోవద్దు. అరే మన ఊరు మన వాడి మర్యాద, వాడి ప్రేమ, వాడి డిసిప్లిన్, అసలు ఏదో వాడు ఒక పెద్ద టీమ్ ని కోచింగ్ ఇచ్చేలాగా ఫీల్ అవుతుంటాడు ఆ కమిటీ మెంబర్. వెరీ నైస్, వెరీ నైస్.